శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన పేదవాళ్ళకి ఇళ్ల పట్ట ఇచ్చే కార్యక్రమం ఆగస్టు 15వ తేదీకి వాయిదా పడిందన్నారు. పేదవాడికి ఇళ్ల పట్ట పంచే కార్యక్రమం కూడా ప్రతిపక్షం కోర్టుకు వెళ్లి ఆ కార్యక్రమాన్ని ఆపించారని ఆరోపించారు. పేదవాడికి ఇల్లు పట్ట ఇస్తామంటే ప్రతిపక్షం రాజకీయం చేస్తుందని, ఇల్లు పట్టాలు అనే కార్యక్రమంలో ఇల్లు కట్టి ఇచ్చే బృహత్తర కార్యక్రమం అన్నారు. ప్రతి పేదవాడికి అండగా ఉండే వైఎస్ఆర్ పార్టీ ఓటు వేయకపోయినా సరే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా పేదవాడ ఇల్లు కల నెరవేరుస్తుంటే ప్రతిపక్షం చూస్తూ ఓర్వలేకపోతుందన్నారు. ఇవాళ ఆముదాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ఒకే ఒకటి నేను వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో వాడు నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, ఆయనకు అర్హత ఉంటే ఇల్లు ఇవ్వండి అని. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మనం పునఃసమీక్షించేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి టైం మళ్ళీ ఆగస్ట్ 15కి ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. సరే, అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది ప్రజలు చూస్తూ ఉన్నారు. మంచి చేయాలన్న తత్వంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. చెడు చేయాలన్న ఆలోచనతో ప్రతిపక్ష పార్టీ కోర్టులను ఆశ్రయిస్తాము. ఆశ్రయించని ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి కదా. పేదవాడికి లబ్ధి అందిస్తాము అంటే దానికి అడ్డుపడుతున్నటువంటి ఎవరు అన్నది ప్రజలకు తెలియాలి. పేదవాడికి ఇల్లు కళ అన్నది నెరవేరుస్తున్నాము అన్న దుగ్ధతో, ఈర్ష్యతో, అసూయతో ఇవాళ మీరు సుప్రీంకోర్టుకు పోయినారు. ఇవాళ కాకపోతే రేపు ఇవ్వడం అయితే పక్కా కదా, దాన్ని ఎవడు ఆపలేడు కదా. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఏ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూ ఉందో, ఏ పార్టీ ప్రజలకు అండగా నిలబడతా ఉందో, ఏ పార్టీ ప్రజా అవసరాలను తెలుసుకొని ముందుకు పోతా ఉందో ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గమనించవలసిందిగా యావత్ రాష్ట్రాన్ని కూడా ఇవాళ నేను కోరుకుంటా ఉన్నాను.